తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు కాలచక్రం. రచించిన వారు పోలాప్రకడ రాజ్యలక్ష్మి గారు. కథ విందాము. కాలచక్రం గిరగిరా తిరుగుతోంది. వద్దన్నా వినదు, ఆగదు. ముసలితనం వచ్చి మీద పడుతోంది. సిరుడున్నా లేకున్నా మనోబలంతో నెట్టుకొచ్చాను ఇన్నాళ్ళును. సుందరమ్మ వంటింట్లో పనులు చేసుకుంటూ తనలో తాను అనుకున్నట్లు పైకి కూడా అంది. 8 మనవడొచ్చి కాలచక్రం అంటే ఏమిటి బామ్మ అన్నాడు. నీకు స్కూల్కి టైం అయింది, వెళ్ళు అని కొడుకుని కేకలేసింది సునంద. నా టిఫిన్ బాక్స్ ఇలా పట్రా సునంద అని కేక వేశాడు హాల్లో నుంచి వెంకట్రావు. బూట్లు పాలిష్ చేసుకుంటూను, మీరు వెళ్ళి తెచ్చుకోండి, నేను హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటున్నాను అంది సునంద. పరంధామయ్య చదువుతున్న పేపర్ అక్కడ పెట్టి కుర్చీలోంచి లేచి వెళ్ళి టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చి కొడుక్కిచ్చాడు. టిఫిన్ బాక్స్ తీసుకుంటూ, మీకెందుకు నాన్న ఈ పనులు అంటూ తీసుకున్నాడు వెంకట్రావు. నేను రెడీ అయ్యాను, బస్టాప్ దాకా స్కూటర్ మీద దిగబెడితే ఆఫీస్ టైంకే అందుకోగలను అంది సునంద హుషారుగా చూస్తూ. ఇంతలోకి వీధిలో నుంచి పాలవాడి కేక, సైకిల్ బెళ్ళు గడగడా మోగిస్తూను, వీడు సరిగ్గా ఇదే టైంకి వస్తాడు పాలు అంటూను విసుగ్గా చూసి, మావయ్య ఎన్ని తెచ్చి కొంచెం పాలు పోయించుకోండి అంది సునంద. పరంధామయ్యకి ఆ మాటలకి కోడలి మీద కోపం వచ్చి తారా చువలా లేచాడు కుర్చీలో నుంచి. పెద్దవాళ్లంటే గౌరవం పోయింది, నేను మీకంటే పెద్ద ఉద్యోగమే చేశాను అంటూ కోడల్ని కోపంగా చూశాడు పరంధామయ్య. ఆలస్యంగా వెళితే ఆఫీసులో మాట పడవలసి వస్తుందని విసవిస వీధిలోకి వెళ్ళిపోయింది సునంద. విన్నావట్రా నా మాటకి ఎలా సమాధానం చెప్పిందో అంటూ కొడుకు కేసు చూశాడు పరంధామయ్య. వంటింట్లో నుంచి పాలకి గిన్నె తీసుకొస్తూ, నేను వస్తున్నానన్రా, ఏమిటా కేకలు, ఇరుగు పొరుగు వింటారు అంది సుందరమ్మ. ఆ ఇంట్లో ఎవ్వరికి ఎప్పుడు కోపం వస్తుందో అన్న భయమే నాకు. ఆఫీసులో కూడా పై ఆఫీసరు నా కింద వర్క్ చేసే గుమాస్తాలును, నాకు ఓర్పు పోతోంది అని వెంకట్రావు. తల్లి కేసి తండ్రి కేసు చూసి ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. పాలు పోయించుకుని పాల గిన్నె పట్టుకునొచ్చి కుర్చీలో కూర్చుంది సుందరమ్మ. నిట్టూర్పు విడుస్తూనే, పేపరు ముఖానికి అడ్డంగా ఉన్నా భర్త మనోభావాలు చదవగలదు సుందరమ్మ, అందుకే అంది. కోడలు కూడా మన పిల్లలాంటిదే కదా, అంత కోపం ఎందుకు అని. పరంధామయ్య ఓ అన్నాడు. అదా చిన్నపిల్ల, ఆఫీస్కి వెళ్లే కంగారులో అలా అంది. అయితే మట్టుకు నన్ను ఈ వయసులో పాలు పోయించుకోండి అంటుందా, కోపంతో అరిచి పేపర్ పక్కన పడేశాడు విసుగ్గా మొహం పెట్టి హార్య కేసి చూస్తూ. నాకు మాత్రం ఓపిక ఉందా, ఉదయం 5 లేచి చేస్తున్నానంటేను, బాధ్యతలు వద్దు అనుకుంటే హక్కులు కూడా పోతాయండి, వాళ్లే వండుకుంటారు మరొక పెడతారు, కానీ ఓపిక ఉన్నంత వరకు చేస్తే రేపు ముసలితనంలో మమ్మల్ని ఆదుకుంటారు అంది సుందరమ్మ. నేను మాత్రం చేయటం లేదు, కరెంటు బిల్లు కడుతున్నాను, సరుకులు తెస్తున్నాను అన్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని రాతాంతం చేసుకుంటే ఎలా చెప్పండి, మీ తమ్ముడికి ఈ వయసులో పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారో చూడండి అంది. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు విసుక్కున్నాడు. రేపు అమ్మాయి దగ్గరికి బెజవాడ వెళదాం, వస్తావా రావా అన్నాడు. రేపు వెళితే మనం ఏదో కోపం వచ్చి వెళ్ళామనుకుంటారు, 4 పోయాకే వెళదాం అంది సుందరమ్మ. ఎలాగైనా నాకంటే పిల్లల మీదే ప్రేమ నీకు, వస్తేరా లేదా వాళ్ల కేర్ ఆఫ్లోనే ఉండు అన్నాడు పరంధామయ్య. పగలల్లా ఇద్దరూ కష్టపడి వస్తారని జాలి అంతే అంది. కానీ పరంధామయ్య మాటలకి పౌరుషం వచ్చింది, గుండె బరువై నిట్టూచింది. అప్పటి వరకు చేతిలో ఉన్న పాల గిన్నె మరీ బరువుగా అనిపించింది, ముఖమంతా ఎర్రబడింది నుదుటి కుంకుమ బొట్టులాగా. మళ్ళీ మాటకి మాట సమాధానం చెప్తే వాదోపవాదాలొస్తాయి. ఇటువంటి పరిస్థితిలో మౌనంగా ఉండడం సుందరమ్మకి అలవాటే. లేచి వంటింటి వైపుకి వెళ్ళిపోయింది పాలగిన్నెతో. ఆ రాత్రి ఎవరితో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడుకోలేదు, ఎవరి పనుల్లో వారున్నారు. రంగడికి ఏం తోచక తాత భాగవతంలో పద్యాలు చెప్తావా అంటూ వెళ్ళాడు. అయిష్టంగా అటు చూసి, ఇవాళ చెప్పన్రా అన్నాడు విసుగ్గా ముఖం పెట్టి. రంగడు తండ్రిని పలకరిద్దామనుకుని ఆఫీస్ కాగితాలు పరిశీలిస్తున్నప్పుడు పలకరించడానికి భయపడి తల్లి దగ్గరికి వెళ్ళాడు. మంచం మీద అటు తిరిగి పడుకుంది సునంద. నాకు ఆకలిలేదు, మీరంతా తినండి అని చెప్పి. రోజల్లా అత్తగారికి వంటింట్లో పనిసాయం కూడా చేయలేదు. రంగడు అమ్మా అమ్మా అన్నాడు. మెలకువగా ఉండి పలకటం లేదని రంగడికి అర్థమయ్యి మెల్లగా అక్కడి నుంచి సుందరమ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ
పొద్దున కాలచక్రం అన్నావే, ఆ కథ చెప్పవు అన్నాడు. ఏం చెప్పనరా నాయన అంది వేదాంతిలా అష్టపదులు పాడుకుంటూ. మరునాటికి కూర తరిగి ప్లాస్టిక్ సంచిలోకి సర్ది ఫ్రిడ్జ్లో భర్తపరుస్తూను. కాలచక్రం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల చుట్టూ పిల్లలు తిరుగుతారు, పిల్లల చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతారు. తరతరాలుగా ఈ కాలచక్రం ఇలా తిరుగుతుంది అంది సుందరమ్మ. బామ్మ, కాలచక్ర కథ ఇంకా ఉందా? నాకు నిద్రస్తోంది, రేపు చెబుదూ గానీలే అన్నాడు రంగడు. అప్పటిదాకా అంతా విన్న వెంకట్రావు, నీ వేదాంతం వాడికి ఏం అర్థమవుతుందే అమ్మా అన్నాడు కొంచెం విసుగ్గా. ఇంతలోనే పరంధామయ్యా, ఒరే అబ్బాయి, నేను మీ అమ్మ మీ అక్క దగ్గరికి వెళదాంరా అన్నాడు. ఇప్పుడెందుకు, ఏ పండగలకో వెళ్ళొచ్చును, అప్పుడు రంగడికి స్కూలుకి సెలవులిస్తారు, వాణ్ణి కూడా తీసుకువెళ్ళొచ్చు అన్నాడు వెంకట్రావు. వెళ్ళాలనుకున్నాను, వెళుతున్నాను. సరే మీ ఇష్టం అని వెంకట్రావు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సునంద ఇంకా పడుకున్నట్లు లేదు, అనునయంగా చెక్కిలి నిమ్మరపోయాడు. కోపంగా చేతిని తప్పించింది. కళ్ళు తుడుచుకుంటూ లేచి మంచం మీద కూర్చుంటూ, పొద్దున మీ నాన్నగారికి అంత కోపం వచ్చింది, నేనేం తప్పుమాటన్నానని అంది. ఏదో పెద్దవారు కోపం వచ్చింది, నువ్వు కూడా సమాధానం చెప్పావు కదా అన్నాడు. మరి చెప్పకపోతే ఎలాగా, నా అవస్థ నాది, అయినా మీరు ఎలా చెప్తే అలా చేస్తున్నాను కదా. మన పెళ్ళైనప్పటినుంచీను నువ్వు కూడా ఉద్యోగం చెయ్యాలి, నా ఒక్కడి జీతం చాలదు అన్నారు, అలాగే చేస్తున్నాను. మనకు ఒక్క పిల్లవాడు చాలు అన్నారు, అలాగే అనుకున్నాను కదా. నా తల్లిదండ్రులకు నేను ఒక్కడే కొడుకుని మన దగ్గరే ఉంటారు వాళ్ళు అన్నారు, సరేనన్నాను కదా. చిన్న మాట పాలు పోయించుకోండి మావయ్య అన్నారని అంత కోపం వచ్చిందే అంది సునంద బాధపడుతూనే. ఏవి కోపం రాలేదు కానీ పొత్తుపోయింది, పడుకో అన్నాడు వెంకట్రావు ఓదార్పు గొంతుకతో. కోపం రాకపోతే రేపు మీ అక్కగారింటికి వెళతామని ఎందుకన్నారు? ఏదో ఒకే చోట ఉంటే తోచదు ఈ వయసులో, మార్పు కోసం వెళ్ళడం వాళ్ళకి అలవాటే కదా. ఇంటి పక్కనే దేవాలయం, రంగడితో కబుర్లు లేక అక్కడ తోచదు, వెళ్ళినా వెంటనే వచ్చేస్తారు అన్నాడు వెంకట్రావు. పోని వెళ్ళనివ్వండి, పనంటారా కొంచెం పెందరాళ లేచి చేస్తాను, మరి మీ అమ్మగారంత రుచిగా ఉండలేకపోవచ్చును అంటూ మాటలు సాగదీస్తూ అంది సునంద ఉడుకుపోతుతనంతో. అనుకున్న ప్రకారం పరంధావయ్య సుందరమ్మ ఊరికి వెళ్లారు. వెళ్లిన 10 రోజులకి ఉత్తరం వచ్చింది. ఇక్కడ మన బంధువులు కాశీ వెళుతున్నారు, మేము కూడా వెళుతున్నాం, 4 రోజులు దాకా పడుతుంది మేము రావడానికి అని పరంధావయ్య దగ్గర నుంచి. రోజులు గడుస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి వెంకట్రావుకి సునందకీను. తాతాబామ్మ ఎప్పుడొస్తారు అని తరచూ అడుగుతున్నాడు రంగడు. సునంద ఆఫీస్ నుంచి అలసి వచ్చేటప్పటికీ అత్తగారు కోడలికి ఆప్యాయంగా అన్నం పెట్టేది. ఇప్పుడు సునందకి ఆ సౌఖ్యం లేదు, ఇంట్లోనూ బయట ఆఫీస్లోనూ పనులతో సతమతమవుతోంది. పైగా రంగడు అన్నం దగ్గర రోజూ ఏదో పేచీ పెట్టి అన్నం సరిగ్గా తినడం లేదు. ఇదేం బాగాలేదు, అది నాకొద్దు తీసేయి అంటుంటాడు. సునంద పని హడావిడిలో ఉండి, తినకపోతే మానేయి, మీ బామ్మలాగా బ్రతిమాలి పెట్టేందుకు నాకు ఓపిక లేదు అంటూ ఉండేది. వెంకట్రావు సునందకి కూర తరిగి సాయం చేయాలనొచ్చి చెయ్యి కోసుకున్నాడు. పైగా ఇంకొక కొత్త పని వచ్చింది సునందకి, మొగుడికి అన్నం తినిపించడం. ఓ రోజున వెంకట్రావు దగ్గరకొచ్చి, ఈ పాలవాడితో పడలేకున్నాను, ఒక్కరోజు ఒక్క టైంకి, మరో రోజు మరో టైంకి వస్తాడు, ఆ పక్క వాళ్ళింట్లో పోసిపోతాడు, సాయంకాలం వచ్చాక కాస్తే విరిగి తగలడుతోంది అంది సునంద. వెంకట్రావు సునంద కేసి తీక్షణంగా చూశాడు. ఇంట్లోనూ బయట పనులతో నలిగిపోయి నీరసంగా ఉంది సునంద అనుకున్నాడు. తండ్రి కూర్చునే కూర్చీ చిన్నబోయి ఉంది. వంటింటి వైపు చూశాడు. తల్లి పాడే గోవింద నామాలు వినిపించక వెలితిగా ఉంది మనసుకి. మా అమ్మని నాన్నని వెంటనే రమ్మని ఉత్తరం రాస్తానుండు అని కార్డు తీసి రాసి పోస్టు చేశాడు వెంకట్రావు. ఈ మధ్యన గుబులు గూడు కట్టుకుంటున్న ఆ ఇంట్లో పరంధావయ్య సుందరమ్మ రావడంతో కబుర్లతో కళకళలాడింది. అత్తగారిని మామగారిని ఆప్యాయంగా పలకరించింది సునంద నవ్వుతూను. రంగడు సంతోషంగా, వచ్చావా తాతా అంటూ వెళ్ళి బామ్మా అంటూ పలకరించాడు. వెంకట్రావు తల్లిని తండ్రిని ఆప్యాయంగా చూస్తూ, ప్రయాణం బాగా జరిగిందా, నేను రాసిన ఉత్తరం అందిందా అని పలకరించాడు. పరంధావయ్య నవ్వుతూ, నా ఇంటికి నన్ను రమ్మని రాయలేమిట్రా, మీ అమ్మ మిమ్మల్ని తలుచుకోని సమయం లేదు, పిల్లలు ఏం అవస్థపడుతున్నారో మనం లేక అని అన్నాడు. ఇలా చిక్కిపోయారేమిట్రా
ఉండండి, నా చేత్తో రుచిగా వండి పెడతాను అంది సుందరమ్మ. భోజనానికి మేము రెడీ అన్నాడు వెంకట్రావు. అష్టపదులు పాడుకుంటూ పనులు చేసుకోసాగింది సుందరమ్మ. పరంధావయ్య మనవడికి భాగవతంలో పద్యాలు చెప్తూ ఉంటే గదిలో నుంచి వెంకట్రావు, సునంద కబుర్లు నవ్వులు వినిపిస్తున్నాయి. కాలచక్రం గిరగిరా తిరుగుతోంది. తల్లిదండ్రుల చుట్టూ పిల్లలు, పిల్లల చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతున్నట్లు తరతరాలుగా ఈ కాలచక్రం ఇలా తిరుగుతూనే ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లుగా. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.